తాడేపల్లి గుడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ నివాసంలో విలేకరులతో మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హిందూ దేవాలయాలపై దాడి జరిగితే పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు జవాబు ఇచ్చిన బొత్స ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరితో ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అక్కసుతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం ఘటనపై దొంగలు దొరికిన తర్వాత కూడా హడావిడి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు చేసిన వారిని కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని బొత్స ఘాటుగా స్పందించారు. రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ అని అన్నారు. పవన్ కళ్యాణ్ పరిపక్వతతో మాట్లాడి ప్రజల మన్ననలు పొందాలని హితవు పలికారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడిన మాటలు ప్రశ్నించారు. ఒక పక్క వచ్చి ఆయన వచ్చి మత సామరస్యం గురించి నేను అందుకే నేను వచ్చి రామ తీర్థాలు వెళ్ళలేదు హిందూ మత సామరస్యం ఉండాలి రాష్ట్రంలో అని చెప్తూ హిందూ మతాల మీద దేవాలయం మీద జరిగితేనే పట్టించుకోవట్లేదు మరి మిగతా దేవాలయం మీద మేము మధ్య మసీద్ మీద అదే చర్చి మీద జరిగితే ఇప్పటికి ఎంతో గందరగోళం అయిపోయిందని మళ్ళీ అక్కడే ట్విస్టు అంటే ఆ మాటలు చూస్తుంటే అతను అనుకుంటాడు నేనేదో పెద్ద మేధావిని నేనేదో ఈ సంఘ సంస్కృతిని అనే రీతిలో అని అర్థం వచ్చేటట్లు అని పాపం అతను భావిస్తాడు. మనం మత సామరస్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ మతమైన ఒకటి ఏ దేవాలయం ఒకటి ఏ చర్చ అయిన ఒకటి ఏ మసీద్ అయిన ఒకటి అందరినీ కూడా మనం చూసుకోవాలి. ఈ దేని మీద జరిగిన సరే మనం తీవ్రంగా ఖండించాలనే మాట మాట్లాడాలి. మరి దాంతోపాటు వాళ్ళు చూస్తారు మళ్ళీ నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు అధికార పక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి చేశారని నేను అనుభవిస్తున్నాను చెప్తాడు. ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వచ్చి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు గారు నియోజకవర్గం టెక్కల్లో నిన్నటి రోజు టీవీలో అన్నింటిలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసాం. నంది విగ్రహాన్ని వచ్చి కోవిల్లో నుంచి తీసుకుపోయి రోడ్డు మీద పెట్టారు రోడ్డు మీద తీసుకుపోయారు. దాన్ని వచ్చి అది టీవీ ఫుటేజ్ దొరికింది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయాన్న అచ్చెన్నాయుడు గారి తాలూకు అనుచరులు ఈ కార్యక్రమం చేశాడని ఆయన తెలిపింది కాబట్టి ఆయన దాన్ని సమర్థించుకుంటున్నాడు. ఏమని దాన్ని రోడ్డు మీద పెట్టి తప్పేటి అది బురదలో ఉండి తప్పేటి ఉపేక్షించేది లేదు. అది ఎంత పాటు చేసినా సరే ఎవరు చేసినా సరే దాన్ని ఉపేక్షించు. ఏదో పాస్టర్ గురించి చెప్తున్నారు ఎవరో కాకినాడలో పాస్టర్ గురించి ఏదో చెప్తున్నారు. ఆ పాస్టర్ గురించి వచ్చిన ఆ వీడియో టేపులు ఎప్పుడువి ఆ టేపుల్లో ఉన్న భాష ఎప్పుడుది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నుంచి వచ్చింది. వాడు ఎప్పుడు గారాజ్కర్ చేశాడు ఆయన ఎప్పుడు నుంచి ఆయన వచ్చి ఎవరి హయాంలో ఇవన్నీ చేశాడు మరి ఆయన ఎందుకు పెంచి పోషించారు మరి ఆ రోజు వచ్చి వీళ్ళ కంటికి ఏమైనా కనిపించలేదా మా దృష్టికి వచ్చిన వెంటనే ఆ వీడియో టేబుల్ చూసిన వెంటనే దేంతో దీంతో ఏ లింకులు ఉన్నాయనుకొని కంటే అప్రమ ప్రభుత్వం అప్రమత్తమై వాళ్ళ మీద చర్య తీసుకొని అరెస్ట్ చేసి గత 10 రోజులుగా దాన్ని వచ్చి పరిశీలిస్తూ దానిలో ఉన్న మూలాలని అన్నింటి కూడా మా పోలీసు చేస్తుంది. ఇది వాస్తవం కాదా? ఏదో డిమోరలైజ్ చేసేస్తే వాళ్ళని ఏదో వచ్చి చేస్తే దాని నుంచి తప్పిపోతాం చూసుకుంటే అంత చూస్తూ ఊరుకునేది కాదు. ఇవాళ వచ్చి మేము ఏదో గాలిలో వచ్చిన ఈ పార్టీ కాదు సరిగ్గా రాజశేఖర గారి స్ఫూర్తితో పుట్టిన పార్టీ ఇది. సంక్షేమము అభివృద్ధి అనే రెండు కళ్ళ మీద వచ్చి పార్టీ పని వెనక్కి చూసుకోండి. ఏదో లాజిక్ మాటలు మాట్లాడి నేనేదో ఇది అనుకుంటే కాదు. మీ భాషలోనే మీ ద్వంద్వార్థం మీ భాషలోనే మీరు మీతో మీ అట్రిబ్యూట్ చేసిన మీ భాషలోనే ఈ ప్రభుత్వం మీద మీ అక్కసు కనిపిస్తుంది తప్ప ఏదో ఒక బయన్ లార్జ్ స్కేల్లో రాష్ట్ర ఆలోచన గురించి ప్రజల ఆలోచన గురించి ఎక్కడ కూడా ఏ ఒక్కటి కనబడలేదు. పరిపక్వత తెలుసుకొని చేస్తే ప్రజలు హర్షిస్తారు. అంతేగాని అల్లకల్లో సృష్టించడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని ఏదో చెప్తున్నాం. ఇది అంతా కూడా లక్ష్యం లేదు దేవాలయ లక్ష్యం లేదు ఇది తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద పడేసినా సరే విగ్రహాలు లక్ష్యం లేదని చెప్పి
తిరిగి మా మీద ఆపాదించేవాడు. ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అంటే ఎంత దగ్గర బాధితంతో ఎంత దివాలా కొడతనంతో వాళ్ళు మాట్లాడినా ఆలోచించారు అని చెప్తే రాష్ట్ర ప్రజలు కోరుతున్నాను. స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సొంత నియోజకవర్గం మరి ఆ మాత్రం దైవత్వం మీద హిందూతత్వం మీద ప్రధాన తాలూకా సెంటిమెంట్స్ మీద అది ఉండాలి కదా అతనికి. తిరిగి పైపై వచ్చి నాయకుడు వచ్చి చంద్రబాబు దానికి సంబంధిస్తున్నాడు. నేను మొన్న ఒక ఐదు నాలుగు ఐదు నెలల కింద మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సాక్షాత్తు మన దుర్గమ్మ గుళ్ళో అక్కడున్న సినిమాలు వచ్చి దొంగలు ఎత్తుకుపోయారని చెప్పని ఆ రోజు పోలీసులు అందరూ కూడా చెప్పారు. పోలీసులు వచ్చి పకడ్బందీకి ఎలాగైనా దాన్ని సాధించాలి పట్టుకోవాలి ఎవరు చేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ స్థానిక నాయకులు అయితే ఓ ఆ మంత్రి గారు మా ఎన్నోమెంట్ మిషన్ మీద నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇవి అనేటట్టు చాలా చౌకబారుగా చాలా హీనధీనంగా మాట్లాడారు. ఇవాళ ఏమేమి దొంగ దొంగలు వచ్చి పోలీసులు పట్టుకున్నారు ఎవరు దాన్ని దొంగిలించారో చెప్పారు దాన్ని ఎవరిదారు అమ్మారో చెప్పారు వాళ్ళందరినీ పట్టుకొని ఇవాళ పబ్లిక్గా ఇవాళ దోషుల కింద వచ్చి ఇవాళ నిలబడుతున్నారు. సమయం అలాగే నిన్న రామ్ తీర్థంలో జరిగిన సంఘటన నేనేస్తే ఎక్కడికో వెళ్ళిపోరు ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుడిగా ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజుల్లో దొంగతనం భయ దాపరికం ఉండదు దొంగతనం బయటపడుతుంది వాళ్ళు శిక్షిస్తాం. ఏదైతే రాజకీయ లబ్ధి కోసం వచ్చి రాజకీయాల కోసం ప్రజల మనోభావాలతో సెంటిమెంట్స్తో మరి దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇంకే పార్టీ వాళ్ళు కానీ చేస్తున్న అన్నింటి కూడా బట్టపై చేస్తాం ఎక్కడా కూడా దాంట్లో తావలేదు.